గత 2 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు అంటే శుక్రవారం పెరిగింది. అయితే గతంలో తగ్గిన ధరతో పోల్చితే తగ్గిన ధర స్వల్పంగానే పెరిగింది. శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. దీంతో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,550గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 62,780కి చేరింది. ఇక ద్రవ్యోల్బణంతో పాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల బంగారం ధరపై ప్రభావం చూపినట్లు అర్థమవుతుంది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,700 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 62,930 కాగా, 18 క్యారెట్ల గోల్డ్ రేట్ 47,210గా కొనసాగుతున్నాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,500గా ఉంది. ఇక 24 క్యారెట్ల ధర 62,780 వద్ద కొనసాగుతుంది. 18 క్యారెట్ల గోల్డ్ రేట్ 47,090గా కొనసాగుతుంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 58,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 63,490గా కాగా, ఇక 18 క్యారెట్ల గోల్డ్ రేట్ 47,618గా కొనసాగుతుంది. కోల్కతా విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం ధర 57,550గా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 62,780 వద్ద కొనసాగుతుంది. అలాగే 18 క్యారెట్ల గోల్డ్ రేట్ 47,090గా కొనసాగుతుంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర 57,550 కాగా, 24 క్యారెట్ల ధర 62,780గా ఉంది. అలాగే 18 క్యారెట్ల గోల్డ్ రేట్ 47,090గా కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,550 కాగా, ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర 62,780 వద్ద కొనసాగుతుంది. అలాగే 18 క్యారెట్ల గోల్డ్ రేట్ 47,090గా కొనసాగుతుంది. నిజామాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,550 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 62,780 వద్ద కొనసాగుతుంది. అలాగే 18 క్యారెట్ల గోల్డ్ రేట్ 47,090గా కొనసాగుతుంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,550 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 62,780 వద్ద కొనసాగుతుంది. అలాగే 18 క్యారెట్ల గోల్డ్ రేట్ 47,090గా కొనసాగుతుంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,550 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 62,780 వద్ద కొనసాగుతుంది. అలాగే 18 క్యారెట్ల గోల్డ్ రేట్ 47,090గా కొనసాగుతుంది. ఇక వెండి ధరలు మాత్రం బంగారం ధర కంటే విభిన్నంగా తగ్గడం విశేషం. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో శుక్రవారం వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా 1,000 వరకు తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కిలో వెండి 77,200గా నమోదైంది. ఇక చెన్నైలో కిలో వెండి 80,000కు చేరింది. హైదరాబాద్తో పాటు మధురై, విశాఖ, విజయవాడలోనూ కిలో వెండి ధర అత్యధికంగా 80,000 పలుకుతోంది.